ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనములు. ప్రార్థన చేస్తున్నాం. స్తుతులు సింహాసన శ్రేణి డెవలప్ తండ్రి, మీరు అనుకున్నారు. స్తుతులు ఉత్తమ పరిశుభాత్మ తను అడుగువారి పరిశుద్ధాత్మ ఎంత నచ్చిన ఈశ్వరమవుతుంది. మీ ఆత్మ అండి ఆత్మతో మీకు సన్నిధిన కార్యక్రమంలో ఆదించి అంతవరకు మీరే అధ్యక్షులుగా నాయకుండి విత్తపడే అంశాలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు వినగలసేమని గ్రహిమల శక్తి మీరే మాట్లాడి మీన మన మహిమ గ్రంథావరం శక్తి చేస్తున్నాము అడుగుతండి. ఆమెన్. ప్రియమైన దినారా, మరి ఈరోజు థ్యాంక్స్ ఇంకా మనతో మాట్లాడతాను. దేవుడు కృతజ్ఞత కూడిక, దాని గురించి కీర్తనకాడు చెప్తున్నాను. నోట మొదటి జనులు, నా ప్రాణమయ్యహోను సంధించము, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశ్రమం సంధించము, నా ప్రాణమయ్యహోను సంధించము, ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా మరుపుము. ఆయన నీ దోషం నుండి క్షమించేవాడు, నీ సంకటం నుండి కుదుర్చేవాడు, సమాధానం నుండి ప్రాణమును నిమోచిస్తున్నాడు, కరుణ కడుపు నీకు కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనమును కొత్తగినట్లు మేలుతో నీ హృదయను తృప్తిపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుడు రా, మరి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతారు దేవుడు? టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. వాయిస్ ఆఫ్ గాడ్, స్వరం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అకార్డింగ్ టు జాన్ 1:1, ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని వాక్యమే దేవుడైన ఆయన వాక్యం ఉండి మనతో మాట్లాడుతున్నాను. ఆయన 2 John 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించబడతారు. 3, Matthew 10:20, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు, మాట్లాడేవాడు మీరు కాదు. ప్రియమైన దేవుడు మాట్లాడదాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన వాక్యం శ్రద్ధగా ఉందాం. ఏమంటే దేవుడు మరి మనకు 2023 సంవత్సరాది మొదలు సంవత్సరం కాపాడాడు ప్రత్యేకంగా. దానికి మనం థ్యాంక్స్ చెప్పుకుందామండి. ఎందుకంటే ఆయన కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, జీవంగల దేవుడు, పరిస్థితులు నిశ్చిత ఆయనకు సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రే సహోదరుడా, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మనం థ్యాంక్స్ చెప్పాలంటున్నాడు దేవుడు చూడండి. 103:2 నా ప్రాణమయ్యహోను సంధించము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమును సంధించము, నా ప్రాణమయ్యహోను సంధించము, ఆయన చేసిన ఉపకారాలు దాన్ని కూడా మరుపున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, మరి ఏంటి ఆయన కాపాడే దేవుడు? వ్యాధి ఎందును, బాధ ఎందును, సమస్యలోను, ఇరుకులోను, ఇబ్బందులోను మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి నిమిషము, ప్రతి సెకను ఆయన మనతో ఉన్నాడు. ఉండబట్టే ఆరోగ్యం ఉన్నామండి. నాకు ఎన్నో ఇబ్బందులు ఇక్కడ వచ్చింది, మరి అనారోగ్యాలు వచ్చినాయి. ప్రియ సహోదరుడా, మరి ముఖ్యంగా డికేట్స్ బాబు వచ్చినాను ఇయర్లో. డికేట్స్ అంటే మొహాలు నొప్పులు. దేవుడు కాపాడాడు, నొప్పులు తీసాడు. ఇంకా పూర్తిగా స్వస్థతకు రాలు వస్తున్నప్పుడు దేవుడు వస్తున్నాను. 2, షుగర్ కంప్లైంట్. అది షుగరు 550 ఒకటి పుచ్చింది, ఒకటేమో 400 పెంచుతుంది. అంతవరకు పెరిగిందండి. పెరిగి మళ్ళీ కంట్రోల్ అయిందండి. ఆ పెరిగినప్పుడు దేవుడే సహాయం చేశాడు. అంటాడు దేవుడు ఆయన, ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెడ్ ది, స్వస్థపరిచేవాను నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడు కూడా, మరి అది నా కూడా కదా. నేను అనేక మంది ప్రార్థన చేస్తున్నానని ప్రార్థిస్తే ఆయన మనతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు జీవంగల దేవుడు, పరిస్థితులు నిశ్చితుడు, ఆయనకి సమస్తము సాధ్యము అన్నాడు. మనం ఇంకా దానికి ఏం చేయాలి? మనం ప్రతి విషయంలో కడతాం. థ్యాంక్ చెప్పాలండి. నా ప్రాణమై హోను సంతించి ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరువుకున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా చూడండి, మరి ముఖ్యంగా నా ప్రాణమై హోను సంతించము. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, దోషములన్నీ భరించినాడు, పాపములన్నీ క్షమించినాడు, దోషములన్నీ భరించినాడు, పాపములన్నీ క్షమించినాడు, కోపము చూపగా శాపము బాపెను, కోపము చూపగా శాపము బాపెను, కాపరి అయి మనల కాచెను కాదా, కాపరి అయి మనల కాచెను కాదా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే,
నిత్యముతానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. అత్యధికంబే మన దోషములకు, అత్యధికంబే మన దోషములకు ఆ శిలువపైన అశులార్పించెను, ఆ శిలువపైన అశులార్పించెను. నా ప్రాణమా యేసు ప్రభుని సనుతించుమా. మరణము గెలిచి ఆరోహణమై పరమున మనకు నివాసమే పరచెన్. మరణము గెలిచి ఆరోహణమై పరమున మనకు నివాసమే పరచెన్. తిరిగి వచ్చి తనతో కొని పోవును, తిరిగి వచ్చి తనతో కొని పోవును, తరతరమునుగా తనతో నుంచును, తరతరమునుగా తనతో నుంచును. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా, దేనిని మరువకుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మరణము గెలిచి ఆరోహణమై పరమున మనకు నివాసమే పరచెన్. మరణము గెలిచి ఆరోహణమై పరమున మనకు నివాసమే పరచెన్. తిరిగి వచ్చి తనతో కొని పోవును, తిరిగి వచ్చి తనతో కొని పోవును, తరతరమునుగా తనతో నుంచును, తరతరమునుగా తనతో నుంచును. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా, మరి ఆయన మనకు మేలు చేసే దేవుడు అన్నాడు. దేవుడు నా ప్రాణమేహోను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనికి మరి ఒకడు దేవుడు. చూడండి ప్రియ సహోదరుడా అన్నాడు ఇక్కడ మరి 107 గీతలు అన్నాడు దేవుడు. యెహోవా దయాళుడు కాబట్టి ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలండి, కృతజ్ఞతలు తెలియజేయాలండి. యెహోవా దయాళుడు, దయగల దేవుడు. ఈ సృష్టి మొత్తంలో దయగల దేవుడు అంటే యేసుప్రభు ఒక్కడే. ఆయన కుంటివారికి కాళ్ళిచ్చాడు, మగవారికి నూర్చాడు, శివుడి వారికి మరి వెనుక నిప్పించాడు. ఆయనలో ప్రేమ దయ ఉన్నది. దయాళుడు, దయగల దేవుడు. ఆయన దయదక్షణ బట్టే మనం బతుకున్నాం ఈ లోకంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన దయ లేదే మనం ఉండలేము. ముఖ్యంగా ఆయన దయ వల్ల మనం పుట్టినాం ముఖ్యంగా. కాబట్టి యెహోవా దయాళుడు కాబట్టి ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకున్నాం. దయ చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే కుంటివారు, గుడ్డివారు, మూగవారు మరి అందరికీ ఆపద కాలంలో మొరబెడితే ఆయన మనకు వస్తుంటారండి. ఆయన దయ వల్ల మనకి సమాధానం ఇస్తారండి. ఆయన దయ ఉండ కాబట్టి మనకి ఎన్నే సమాధానం ఇచ్చి మనకు కాపాడుతుంది. ఇక నా ప్రాణమయ్యను సంతించము, నా అంతరంగం సమస్తము ఆయన పరిస్థితులను సంతించము, నా ప్రాణమయ్యను సంతించము. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో మేలు చేస్తానండి. మనిషి ఏం చేస్తానంటే మర్చిపోతానండి, అలా మర్చిపోకూడదండి. మరి కింగ్ డేవిడ్ గారు చెప్తున్నా మరి ఇక్కడ, బ్లెస్ ఎ లార్డ్ ఊ మై సోల్ అండ్ ఫర్గట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. బ్లెస్ ఎ లార్డ్, నా ప్రాణమయ యెహోవాను సంతించుము అని ఎప్పుడు మేలు చేసేవాడు. మేలు చేసి కాబట్టి ఆయనకి మేలు మనం మర్చిపోకూడదండి. మనం థ్యాంక్స్ చెప్తే ఇంకా అనేక మంది మేలు చేస్తారండి. మేలు చేసే దేవుడైన ప్రియ సహోదరు కూడా మేలును మరకూడదు మనం. చూడండి ఇక్కడ ఉన్నాడు, యెహోవా దయాళుడు కాబట్టి థ్యాంక్స్ మనం చెప్పండి దేవుడు. ఇంకా చూడండి ఎబ్రీ 13:15 అంటాడండి, కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నామం స్తుతి చేయాలండి. ఎందుకంటే మన డ్యూటీ అదేనండి. ముఖ్యంగా స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి అంటూ ఉండాలండి. ముఖ్యంగా ఈ లోకంలో మనం ఎంత స్తుతులు చెల్లితే అంత దేవుడు మనం తీస్తాడండి. ప్రియ సహస్రుడా, మరి పర్లోక దూతలు ఈ లోకం కాదండి. ముఖ్యంగా దూతలు ఇప్పుడు ప్రపంచంలో ఎల్లప్పుడూ ఫరెవర్ అండ్ ఎవర్ స్తోత్రాలు ఎవరంటే ఆయన ఒక్కడేనండి. ఈ లోకంలో ఎవరలేరండి. ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు. ఆయన ఒక్కడేనండి, ఈ లోకంలో ఎవరలేరండి. ఇప్పుడు ఏ సోదరుడు, ఆయన దూతలు ఎల్లప్పుడు కూడా ఒక బ్యాచ్ చేతుల్లో మళ్ళీ ఒక బ్యాచ్ చేస్తారండి. ప్రతి నిమిషము ప్రతి శకంలో కూడా స్తుతులు తీరుతారండి. ముఖ్యంగా చూడండి అన్నాడు దేవుడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ
స్తుతి యాగము చేయుదము. ఎలాగండి? త్రూ ద గాడ్. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామను ఒప్పుకొనుస్తూ జీవఫలం అర్పిస్తాం, ఒప్పుకొనుస్తూ జీవఫలము అర్పిస్తాం. ఫస్ట్ స్తుతి యాగం చేయాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, జీసస్ లార్డ్, అలా నోటితో చెప్తూ ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుస్తూ జీవఫలము అర్పిస్తాము, జీవంతో ఫలం అర్పిస్తామండి. అది మన యొక్క డ్యూటీ అండి. ఎందుకండి ఈరోజు మనం చెప్పిన దేవుడు మనతో మాట్లాడుతుంటే కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక ఏంటంటే సహజంగా మనం మనుషులు ఏం చేస్తారంటే దేవుడికి చేసిన మేలు పెట్టి ఏదో ఒక కార్డు తీసుకుని ఒక గిఫ్ట్ అర్పించేసి థ్యాంక్స్ ఇస్తారండి. అది కదా అన్నాడు దేవుడు, నా ప్రాణమయహాను సంతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సంతించుము, నా ప్రాణమయహాను సంతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా వరమకుంటున్నాడు. దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయనకి సమస్తం సాధ్యమండి, ఈ లోకంలో అసాధ్యమంది ఏం లేదు. బైబిల్ వేస్తుంది ఇఫ్ తొమ్ మార్క్ 9 అంటాడు, ఇఫ్ దౌ కాన్స్ట్ విలో ఆల్ థింగ్స్ ఆర్ పాజిటివ్ అని తెలిపి చేస్తుంది. నమ్ముడ నియమాలు అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ముఖ్యంగా ఈ లోకాన్ని నమ్మితే ఏమి మోసమే అన్యమేమినండి, లోకాన్ని నమ్మకూడదండి. దేవుణ్ణి నమ్మితే ఫరెవర్ అండి వారు ఎల్లప్పుడూ దీవిస్తుపడతారండి. ఆయనలో దీవులు ఉండి మహిమ ఉంది, ఘనత ఉంది, ఆయన్ని పుస్తాడు నీకు దేవుడు. ప్రియ సహోదరుడా అన్నాడు దేవుడు, నా ప్రాణమయం సంచించి మనం చేసిన పరదనుకుంటాము, ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తూ ఆయన జీవఫలము అర్పిస్తూ ఉన్నాడు. ఎవరి కాదు అన్నాడు ఇక్కడ ఎవరైనా పౌలు గారు అన్నాడు. కడుతూ అనుకుంటారు చూడండి, మళ్ళీ మొదటి శిల్పానికి 5:18 ఇక్కడ ఎక్కువ పౌలు గారు చెప్పండి బైబిల్ అండి. ఇక్కడంటే మనిషి ఏం చేస్తాడండి, ఎల్లప్పుడు కూడా తినటం, త్రాగటం, దడించుకోవటం. ఇప్పుడు కూడా తిన్నప్పుడు ఆహారం ఇచ్చిన దేవుడు, దేవా దానికి ఆహారం అవుతుంది, ఆహారం ఇచ్చేది, థ్యాంక్ యూ. మరి వస్త్రాలే వస్త్రాలు ఇచ్చి కొత్త ఇవాళ కొత్త బట్టలు నాహాన్ని గిఫ్ట్లు అంతా ఎక్కువ నేను థ్యాంక్స్ చెప్తున్నా ప్రభా, ఈ బట్టలు ఇచ్చేవన్నా లేని వాడు తెలియదు ప్రభా. మన ఆహారాలు ఇచ్చాడు దేవుడు, థ్యాంక్ యూ జీసస్. ఆహారం ఇచ్చేవన్నా బట్టలే వస్త్రాలు ఇచ్చే కొత్త బట్టలు ఇచ్చాడు దేవ, థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ముఖ్యంగా మనసు ఏంటంటే ఆయన చూస్తారండి మొదటి దశలు అనుకుంటే 5:18 ఏంటంటే మాట చేత కానీ క్రియత అంటాడు చూడండి సరే. ఏంటంటే ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పాలి ముఖ్యంగా, ఎందుకంటే జీవఫలం అర్పిస్తూ మనం థ్యాంక్స్ మనం ఆయన దేవునికి ఇప్పుడు మనం చెప్తూ ఉంటే ఆయన మనకి మేలు చేస్తాడండి. మేలు చేసే దేవుడు వెంట ప్రభా నాకు ఇది ఇచ్చే వందాలు, ఈ కొత్త బట్టలు ఇచ్చే వందాలు, లేకపోతే ఈ వస్త్ర ఈ నూతన బైబిల్ ఇచ్చే నాకు వందాలు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూస్తాడండి థ్యాంక్స్ అని చెప్పాలండి, చెప్తే ఆయన మనం చూస్తాడండి. చూడండి మొదటి లక్షణానికి 5:18 ప్రతి విషయంలోను కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రతి విషయంలోను అంటే తినటం, త్రాగటం, ధరించుకోవటం. తినుట త్రాగుట ధరించుకొనుటకు చింత వల్లదనెను తండ్రికే తెలియను, అన్నము వస్త్రము కంటెను ప్రాణము దేహము గొప్పవి, అన్నము వస్త్రము కంటెను ప్రాణము దేహము గొప్పవి. యేసుని మాటలు జీవపు ఊటలు, యేసుని వాకులు నిత్య సత్యములు, మధురాతి మధురములు యేసుని మాటలు. ప్రియ సహోదరుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా తెలియదు, ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు అడిగి తెస్తా దేవుడు. మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుని మీకు ఇయ్యబడను, ఎదగకుండా మీకు దొరకడం, తట్టుని పెడుతుంది. అడిగి మనం పొందుకోవాలండి, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన వెంటనే థ్యాంక్స్ మనం చెప్పాలండి. దేవా నాకు ఇచ్చావు వందాలండి. ఇంతకన్నాడు ఆల్వేస్ థ్యాంక్స్ ఇవ్వండి అంటే ఏంటంటే ఇది ఎవరిథింగ్ థ్యాంక్స్ ఇవ్వ, ఎల్లప్పుడూ సుతీయకుండా ఎప్పటి పడేమంటే ప్రతి విషయంలో తినుట త్రాగుట ధరించుకుంటాం మనం. అందుకే ప్రతి మంది చేసేది అదేనండి, ఈ లోకంలో తినటం, త్రాగటం, ధరించుకోవటం. ఉద్యోగం వచ్చింది వందనాలు ప్రభు, థ్యాంక్ యూ జీసస్. పెళ్లి చేసే వందనాలు ప్రభు, వందనాలు. ఇల్లు కట్టే వందనాలు ప్రభు. ఇవన్నీ అంటే ఈ లోకంలో సహజమైన మనం చేసే పనులు అండి. ఆయన ద్వారా త్రూ అవర్ గాడ్ వీఆర్ వర్క్డ్ ఇన్ దిస్ వరల్డ్. అంతేకాని మనం సొంతంగా ఏం చేయలేమండి, ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన మన తోడే ఉంటాడు. ప్రేస్ అవసరం సూత్రం మన థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి ముఖ్యంగా.
ఎందుకంటే అప్పుడు ట్యాంక్షన్ చేసి తెచ్చినప్పుడు ఇంకా అనేకమైన మేలు చేస్తాడు. మేలు చేసే దేవుడు, మేలు చేసి మనం దీవిస్తాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి సమస్తమునో సాధ్యం. హోషే 14 ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడంటే మాటలు సిద్ధపరచుకుని, ఏంటంటే మాటలు సిద్ధపరచుకుని ఆయన తడితేమన్నాడు. మరి సిద్ధపరచుకుని మనం ఆయన తడితేనప్పుడు మరి ఆయన మనల్ని థ్యాంక్స్ మనం చెప్పాలండి. హోషే హోషే అంటే మరి ఆయన తెలుసు మీకు, ఆశ్వాసి గురించి. హోషే గొప్ప ప్రవక్త, భర్త భార్య విషయంలో మరి దేవుడు ఆయన వేసిన ప్రదేశం అంటే వేడి అని పెళ్ళిస్తున్నాడు, వచ్చిస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు, పిల్లలు కనుకుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది మళ్ళీ వేసే లక్షణం ఏంటంటే వెళ్ళిపోతుంది కదా అండి. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళమంటాడు. అప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు ఆమె మాట వచ్చిందండి, ఆయన మాట మీద వచ్చింది, ఆవిడ రక్షణ పెడతాను, వేసేలో కూడా రక్షణ పెడతాను బైబిల్ చేస్తుంది. ముఖ్యంగా 14 ఉండండి, చూడండి ఇక్కడ అన్నాడు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా నా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పాల్సింది ఏమనగా మా పాపాలను పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెద్దలను అర్పిస్తున్నాము, నీవు అంగీకారం దగ్గర అవే మాకున్నవి, నీవు అంగీకారం దగ్గర అవే నాకున్నవి, ఎడ్లకు బదులుగా మాకు అర్పిస్తున్నాను. ఇక్కడ ఉపయోగకరిస్తున్నాను. అంతకుముందు బలు ఇచ్చేవాళ్ళు అండి దేవుడికి, యేసురు వచ్చేవాళ్ళు బలు ఇవ్వలేదండి, ఎందుకంటే యేసురు బలి అయిపోయాడు కాబట్టి మనం బలు ఇవ్వడం లేదండి. ఎడ్లకు బదులుగా మా పెద్దలను అర్పిస్తున్నాము, అవే మాకు ఉన్నవి అన్నాడు ఘోషీకరణ. ప్రియ సహసరుడా, మరి మన ప్రార్థనలో నిచ్చేవి ఆయన అంగీకరిస్తున్నాడు, అప్పుడు మనకు దీవిస్తాడు. దీవుడు అష్టకర్తంగా దీవించే దేవుడైన, కాపాడే దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిశ్చుడు, ఆయనకి సమస్తము సాధ్యం. ప్రేమ దేవుడరా, మరి చెబుతున్న దేవుడు, ఈయన గొప్ప దేవుడు, మన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ లోకంలో ఆయనకంటే మించిన దేవుడు లేడండి. మాట్లాడితే మాట్లాడతా పలుకుతాడు, నువ్వు ఏ స్థితిలో ఉండగా నువ్వు మరపడితే ఆయన ఆలకించే దేవుడు. ఆయన ఆలకించి నీకు సమాధానం ఇస్తాడండి. సమాధానం ఆయనలో ఉంది, ఎందుకంటే సమాధానం మీకు కలుగుగాక అన్నాడు. ఎవరిదన్నాడండి? శిష్యుడు అన్నాడు. సమాధానం లేకుండా సమాధానం వస్తుంది. చూడండి కొలసీ పత్రిక 3:17 చూడు, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువానే ఏస్తారా తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. సమస్తమును ఆయన పేరట చేయుడి. మాట చేత కానీ క్రియ చేత కానీ ఆయనకి థ్యాంక్స్ అని చెప్పాలండి. మాట చేత అంటే ప్రభువా నీకు థ్యాంక్స్ చేసేసి నీకు వందాలు, మా మేలు చేసే కూడా వందలుతండి. క్రియ చేత కానీ దాంతోపాటు దేవుడు నాకు మేలు చేసేటప్పుడు గిఫ్ట్ ఇస్తున్నాను, దేవుడు ప్రభావం మీకు ఇస్తాను, ఆయనకి ఇవ్వాల్సిన ఇవ్వాల్సి ఉంటుంది. మనకు వచ్చిన 10 వంతులు ఆయన దేవుడు ఇవ్వాలండి, ఇస్తే ఆయన దాన్ని దీవిస్తాయండి, ఆ దీవులు మనకు ఫలిస్తాయండి. ప్రియ సహోదరుడు, ఆయనలో ఏముందండి అండి, బ్లెస్సింగ్ ఉందండి, చెప్పండి బ్లెస్సింగ్. మన దేవుళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. ప్రియ సహోదరుడు, బ్లెస్సింగ్స్ అని కమాట ఇవ్వండి. 5 రొట్టెలు చేపలు దీవించాడండి, 5000 మంది భోంచేశారండి. అలాగే మన ఉన్నదానం దీవిస్తాడండి, మన ఉన్నదానం ఇచ్చే దేవుడికి ఇస్తే ఆయన దీవించే దేవుడు, దీవించినప్పుడు అవి ఫలిస్తే అనుకున్నాను. కాబట్టి ఆయన దీవెన కోసం మనం ఎదురు వస్తే ఆయన దీవిస్తాడు. ప్రియ సహోదరుడా, ఇన్సున నీవు అంటున్నాడు ఇక్కడ, మాట చేత కానీ క్రియ చేత కానీ ఆయన మన దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్తే మన థ్యాంక్స్ని దేవుడు అంగీకరిస్తాడు. ప్రియ సహోదరుడా, దేవుడు నిలబడ్డాడండి. వాక్యమైన మనతో మాట్లాడుతున్నాడు, వాక్యమైన మనతో ఆత్మయ్యను మన ప్రార్థనలు ఇస్తున్నాడు, వాక్యమైన మనతో మాట్లాడుతున్నాడు. మాట చేత కానీ క్రియ చేతానికి ఆయనకి థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి. ప్రియ సహోదరుడు, మరి చూడండి లూకాసువార్త 17 అంటాడు. వీళ్ళు ఎవరంటే 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళు ఏంటంటే యేసుప్రభువును చూసి వెంటనే ఫాలో అయ్యారండి. ప్రభావమును కరుణించున్నాడు, ప్రభావమును కరుణించున్నాడు. ఆయన జీవం గల దేవుడు కదా, పరిస్థితుడు కదా, కాబట్టి వెంటనే ఆయన మాట అన్నీ ఆలకించేయండి. ఏం కావాలంటే మేము శుద్ధులు చేయమంటాడు. మీరు వెళ్ళి మీ యాజకులు కనబడుకుంటున్నప్పుడు అన్నప్పుడు మరి వాళ్ళు వెళుతుండగానే వాళ్ళు శుద్ధులయ్యారండి. ప్రియ సహోదరు కూడా, మరి ఎవరంటాళ్ళు 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళకి ఏం కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? యేసులో దొరుకుతుంది. ప్రియ సహోదరు, మరి లోకంలో మనైతే మనకైతే అన్నడగి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కానీ కోర్సు కాబట్టి అన్న మనకి మందులు ఇస్తాడు.
మరి దేవుళ్ళు ఏంటి డైరెక్ట్గా ఇస్తాడు ఆయన. ఆయనలో ఉన్న స్వస్థానం దానండి, పవర్ దైవిక స్వస్థానం దాన్ని, ఏంటి దైవిక స్వస్థ. ఈ లోకం స్వస్థ మూటకాలండి, త్రూ ది మ్యాన్ అంటే డాక్టర్ మందుర మెడిసిన్, త్రూ ది ఈవిల్ స్పిరిట్ దురాత్మక పని చేస్తానండి, సాతానుడు కూడా స్వస్థతాడండి, మంత్రాలు చేస్తారండి, జెన్స్ బౌద్ధుడు ఉంటారు ప్రపంచంలో వాళ్ళు వస్తుంది. మూడుది త్రూ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా ఏమన్నా అండి కండ్రు కూడా, మీలో ఎవడైనా రోగి అన్నాడా అంటే అతను సంగపత్ర ప్రార్థించుకుంటున్నాడు. యాకపోతరికి 5 పేర్లున్నాడు, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును, అతను పాపం చేస్తారు పాప చెప్పడా ఉండదు, మీ పాపన ఒకరికొకరు పూర్వం స్వస్థపడు ప్రార్థన చేయమంటాడు. అది దైవిక స్వస్థండి. ముఖ్యంగా ప్రియ సహసుడా మన ఎక్కడన్నాడుగా వెల్లుసుడుగా సుదలేదండి, ఆయన మాటలో జీవం ఉందండి. ప్రియ సహసుడా ముఖ్యంగా ఆయన మాట సత్యం ఉంది, ఆయన మనలో ఆయన మాటలో వెలుగు ఉంది. కాబట్టి వాళ్ళు వెల్లుసుండగానే స్వస్థపడినారండి. ఎలా అందేరండి, ఆయన మాటలో శక్తి అండి. ప్రియ సహసుడా నువ్వు నమ్మడైతే బైబిల్ అవుతుంది, నమ్ముడని నేను వాళ్ళు అయితే నమ్మటం సమర్థం అది వెంటనే కలుగుతుందండి. ఆయన కార్యలు వేస్తాడండి, ఆయన కార్యాలు గొప్ప అండి. కంటి కనపడవు చెవికొన్నప్పుడు హృదయానికి అగోచరము. ప్రియ సహసుడా మరి నువ్వు నమ్మినట్లయితే ఇఫ్ దౌ వుడెస్ట్ గుడ్ యువ్ గాడ్ అన్నాడు. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమ స్వస్థ అని చెప్పాను, కరెక్ట్గా స్వస్థాను. ముఖ్యంగా వాళ్ళు వెడతనగానే వాళ్ళు శుద్ధులైపోయారండి. శుద్ధులైపోయినప్పుడు వాడు చూస్తే వాళ్ళలో ఒకడు మాత్రం వచ్చాడండి దేవుడి దగ్గర, యేసురావు దగ్గరకు వచ్చేసాడు. ఏంటండి అందుకు యేసు 10 మంది శుద్ధులై కారా, ఆ 9 మంది కూడా ఇక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని పరతగల తిరిగి వచ్చిన వాడు అగబడలేడా అని చెప్పి, నీవు లేచిపోము నీ విశ్వాసము నిన్ను స్వస్థపడని వారితో చెప్పాను. అయిపోతాను ఆయనతో స్వస్థ ఉండదు, నీ విశ్వాసం నిన్న స్వస్థం. 9 మందికి రెడీ అని తీసుకు రెడీ వాళ్ళు ఎవరు ప్రియ సహసుడు. ముఖ్యంగా లోకంలో అది జరుగుతున్నాడు, ఎంతమంది మేలుపొందుతున్నారండి కానీ మిగతా కూడా అంటలేరండి, ఎవడ ప్రతిఫలన పొందుతారండి. ప్రియమైన దేవుడు ఎలా ఆ 9 మంది కూడా ఏనండి కదండి, 10 మంది కుష్టి స్వస్థపడితే ఒక్కడే వచ్చాయండి. అలాగుంది ఒక ప్రపంచం అండి, మనం అనేక మంది ప్రార్థన చేస్తున్నామండి, ఎంతమంది స్వస్థ పొందుతానండి కానీ ఎవరాళ్ళు కూడా వస్తాను. ఆయన దేవునికే మహిమ, మహిమ ఘనత ఆయనకినండి. ప్రియ సహోదరుడా మరి ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఆ 9 మంది ఉన్నప్పుడు ఆయనకేం తెలుసు తెలియదుగా ముఖ్యంగా అన్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపడుతుంది. థ్యాంక్ యూ జీసస్, థై ఫెయిత్ మేడ్ బి క్యూర్, నీ విశ్వాసం నేను స్వస్థపడుతున్నాను. ప్రియ సహోదరుడా దేవుడిచ్చి స్వస్థ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ అండి. మనిషి శారీరకంగా స్వస్థపడుతుంది, తర్వాత ఆత్మీయంగా స్వస్థపడుతాడు. ఎందుకంటే హృదయాంతరంగంలో దేవుడు మన దేవుడు హృదయాన్ని మార్చేస్తాడు, మార్చి వాళ్ళ రాతి కొన్ని తీసేసి మార్చుకుంటూ ఇస్తే ఆ హృదయం ఎందుకంటే మార్చే దేవుడు అనుకుంటున్నాడు. ఆయన సమస్తం సాధ్యం. ప్రియ సహసుడు మరి ఇది ఇప్పుడు దాకా మన దేవుడితో మాట్లాడేటంటే థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత చెప్పాలి, ముఖ్యంగా కోరిక ఎలాగ మనం చెప్తున్నాం. ముఖ్యంగా నా ప్రాణవైభవాను సంతించము నా తరంగమున సమస్తమ ఆయన పరిస్థితున్నామును సంతించము నా ప్రాణవైభవాను సంతించము ఆయన చేసిన కారణం దాన్ని కూడా మరొకను మనం చదువుకున్నాం దేవుడితో మనతో మాట్లాడేప్పుడు వాటికి మనం థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్స్ చెప్తే వాటికి మన జీవితానికి అనుభవం మిగిలిస్తాడు, మేలు చేసే దేవుడైనా మేలు చేయని వాడు దేవుడు కదండి. ముఖ్యంగా ఎందుకంటే నా ప్రాణ ఎవరైనా అనమాట కింగ్ డేవిడ్ గారు అన్నారు, నా ప్రాణవైభవాను సంతించము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామను సంతించము నా ప్రాణమా యెహోవాను సంతించము ఆయన చేసిన ఉపకారంలో దేని కూడా మరువాకము. ఎందుకంటే ఆయన మేలు పొందేవాడు కింగ్ డేవిడ్ గారు, ఆయన మనకు చెప్పాడు ఆయన మనిషి దేవుడు కదండి, ఆయన మేలు పొంది మనకు చెప్పాడు. అలాగే మనం తెలిసి మనం చెప్పనుకోండి మన జీవితంలో అనేక మంది మేలు పొందుతూ ఉన్నాం. దావీదు మహారాజు గారిని ఆయన్ని గొర్రెలు కాపురాన్ని రాసి పిలిచాడు ఆయన, నా హృదయాన్సరణ అని పెట్టుకుంది. కదండి 150 గీతంలో అంటే యెహోవా నాకు చేసిన మేము ఉపకారమంటే నేను ఆయన ఏమి చెల్లిస్తును, రక్షణ పాత్రలను సిద్ధపట్టుకుని యెహోవా నామము ప్రార్థన చేసాను, యెహోవాకు నా మొక్కుబోళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలతో నేను చెల్లిస్తాను అన్నాడు. కింగ్ డేవిడ్ రక్షణ పాత్రలు సిద్ధపట్టుకుని మొక్కుబోళ్ళని పండుతున్నాను.
మొక్కుబడి ఉండేది ఉండండి. ఎందుకంటే మొక్కుబడి చెప్పుకుని ఒక్కొన్నాక ప్రతి మనిషి కూడా చెల్లించాలండి. చెల్లిస్తే ఇంకా అనేక మేలు దేవుడు అసలు అలా గుర్తుపెట్టకూడదండి. ఎందుకంటే ఇంకా మన సమయస్తారు దేవుడు, ఆ సమయంలో అన్నీ కూడా చెల్లించేయాలండి, బాకీలు తీసేయాలి. ఎందుకండి, ఎందుకంటే అది మనిషి చేసేవాడు ముఖ్యంగా. దేవుడు దీవులు ఎప్పుడూ ఉంటాయని ముఖ్యంగా అది దీవించే దేవుడు, దీవించే దేవుడు సహాయకుడు. ఎందుకంటే హెల్పర్ రెయిమర్ ఆయన ఎలా పెళ్తారు, ఆయన మన దేవుడు మన జీవమందుడు పరిశీలించడు. ఇప్పుడు ఏం చేయాలి ముఖ్యంగా నువ్వు నేను చేయాల్సింది అంటే దేవుడికి సంవత్సరాకంలో లేకపోతే మనం థ్యాంక్స్ ఇస్తున్నామండి. మన జీవితంలో అనేకమంది మేలు చేశాడు, నాకు చేశాడు, నీకు చేశాడు, అందరికి చేశాడు. ఈ సంవత్సరం నాకు మరి ఇలా వచ్చినాయి బాధలు, 3 మంత్స్ బాధపడాను అండి. అంటే బయటికి రావాలి ముఖ్యంగా, ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర పని చేశాడు అంటే అంత ప్రమాదం కానీ ప్రమాదం కాదు కానీ ముఖ్యంగా ఇంటి దగ్గర పని చేశాడు. ఇక్కడ డిసెంబర్ నెలలో లాస్ట్లో వచ్చాను ముఖ్యంగా, వాకింగ్ చెప్పాను 200 మంది ఇప్పుడు ఎవరిని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడి సినిమాని మనం మర్చిపోకూడదు, ఆయన సహాయకుడు రెడీమర్ విమోచకుడు. కాబట్టి మనం దేవుడి థ్యాంక్స్ చెప్పి అనేకమైన మేలు పొందాలనుకుంటున్నాం. వాక్య ప్రకారం నా ప్రాణమైవం సంతించి మనం చేసిన ఉపకారం దేని వరకు. కాబట్టి మనందరూ కూడా ఆయన ఉపకారాలను పట్టుకోకుండా ఆయన థ్యాంక్స్ చెప్తే ఇంకా అనేక మేలు చేస్తాడు. ఆ మేలు పొందుకుని ఆయన నామానికి గణపతిని కొట్టి ఈ వాక్యం ఇద్దరితో విమర్శిస్తున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి పనిపించి అభివృద్ధి చేయని కాక ఆమెన్ 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 ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఇప్పటివరకు ఆత్మ అనుకోండి, ఆత్మనిస్తుంది, మీరు మాతో మాట్లాడుకున్నాం. విత్తబడిన వాక్యం మీద కూడా వదిలిపరిచారు, వాక్య ప్రకారం జీవించి మీరు చిరక్రమని నిత్య జీవనం ఉంటుంది, నిత్య రాజ్యాన్ని కొత్త ఏస్తున్నాము నడుతుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. అంతర్గా ఉన్నాం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం నిజముగా, దేవుని ప్రేమించెదం. పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను దేవుని ప్రేమించేదం నిజముగా, దేవుని ప్రేమించేదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించేదం, దేవుని ప్రేమించేదం నిజముగా, దేవుని ప్రేమించేదం. తన చేతులతో మనలను చేసెను, కావలసినవన్నీ దయతో ఇచ్చెను. తన చేతులతో మనలను చేసెను, కావలసినవన్నీ దయతో ఇచ్చెను. మన వెంట పంపెను కృపాక్షేమం ఆయనయందే సంతసించెదం, మన వెంట పంపెను కృపాక్షేమం ఆయనయందే సంతసించెదం. కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించెదం, దేవుని ప్రేమించెదం నిజముగా, దేవుని ప్రేమించెదం.